సోమశిలా క్షేత్రంలో పర్యాటకులకు మంచి మౌలిక వసతులు కల్పిస్తాం, వెంటనే పనులు ప్రారంభించాలని జిల్లా పర్యాటక శాఖ అధికారిని ఆదేశించిన మంత్రి జూపల్లి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ భదవత్ సంతోష్ బుధవారం ఆధ్యాత్మిక మరియు పర్యాటక కేంద్రమైన సోమశిలా గ్రామాన్ని సందర్శించారు. సోమశిలా ప్రాంతానికి పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో భక్తులకు అనుగుణంగా వెంటనే మౌలిక వసతులు కల్పించే విధంగా పనులు ప్రారంభించాలని జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహను మరియు కొల్లాపూర్ మండల పంచాయతీరాజ్ ఏఈ సాయిరామ్ ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. సైన్ బోర్డు నేను పెట్టిస్తాను. డిమా టూరిజం కింద ఈ టూరిజం జిల్లాధికారి బాధ్యత ప్రతిరోజు ఆయన కోసారు నాకోసారి ఫోన్ చేయి. ఇది ఇమ్మీడియట్ ఎవరు పని చేస్తారు రోడ్డు లోపల ఫోన్ చేయాలి. ప్లస్ అక్కడి నుంచి ఇక్కడ కనెక్షన్ కూడా సీసీ రోడ్ ఉండాలి. సీసీ రోడ్ మధ్యలో 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 తీసుకుంటే వస్తుంది తెలుసుకోండి. ఇవి ఇవి టాయిలెట్స్ బాత్రూమ్లు బట్టలు మార్చుకుని స్నానాలు చేయడానికి పుష్కర్ ఘాట్ మునిగి వచ్చే స్నానాలు అంటే అదే నీళ్లు మురికుంటే కొంత మళ్ళీ అది శాస్త్రం ప్రకారం అని ఏట్లో మురుగుతారు కానీ మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ సమయం చేసిన దానికి అన్ని కలిపి ఒకటే సార్ ఇస్తాను సార్. పని మనసు ఉన్నాయి కదా మీకు సబ్మిట్ చేస్తాను అని చెప్పి ఇమీడియట్ ఇమీడియట్ చేస్తుంది రిపేర్ స్టార్ట్ చేయండి. సరే సార్ అది 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ ఇమీడియట్ రేపు ఏఈని ఒకసారి ఏఈ ఫోన్ కలిపాయి ఫోన్ కలిపేసి ఇమీడియట్ పని స్టార్ట్ చేయాలి. ఎందుకంటే వారం రోజుల లోపల అయిపోవాలి పని. బాత్రూమ్లో అయిపోవాలా నల్లాలో అయిపోవాలా ఈ ట్యాంక్ లోకి నల్లా లేదా మోటార్ కింద మరి అదే మరి అట్లా పెట్టినప్పుడు ఆ చిన్న సైజుకి పెట్టిండ్రు ఎన్ని లీటర్లు అది సాయిరామ్ ఇక్కడ లోకల్ గా నరసింహన్ ఉంటాడు టూరిజం చూస్తున్నాడు నార్కల్ జిల్లాకి నుంచి కలరా నరసింహ వాట్సాప్ నరసింహ ఏం చేయాలో చెప్తాడు అది ఎస్టిమేట్ చేసి ఇమీడియట్ వర్క్ స్టార్ట్ చేస్తారు. అది చిన్నదే 5 లక్షల ఇష్యూ కాదు. ఇప్పుడు సీసీ రోడ్డు తర్వాత టాయిలెట్స్ కాడ పండ్లు వేయాలి తర్వాత బాత్రూమ్ కట్టాలి ఇమీడియట్గా ఇక్కడ ప్లస్ అక్కడ కూడా లాస్ట్లో ఆ ఘాట్ కాడ రెండు ఘాట్ల కాడ రెండు ఘాట్ల కాడ ఇట్లే ఉండాలి. తొందరగా ఇప్పుడు ఈ రోజు వచ్చేసి రేపు వచ్చేసి ఎస్టిమేట్ చేసి వాళ్ళకి ఇచ్చేసి ఏం చేయాలో చెప్పేసి నాకు ఒకటే చెప్తున్నా టోటల్ గా కార్పొరేట్ స్టాండర్డ్ ఉండాలా. మీరు పాత పద్ధతిలో ఆ నాలుగులకి చిరుమొచ్చి నలాలు నాలుగులకి ఊసిపోయేటివి పెట్టే కనుక చేయవద్దు. బ్రాండ్ స్పెసిఫై చేసి రేట్ ఎక్కువైనా పర్లేదు బ్రాండ్ స్పెసిఫై చేసి మీరు టెండర్ ఇచ్చినప్పుడు కూడా స్పెసిఫై ది బ్రాండ్ నేమ్ స్పెసిఫై ది బ్రాండ్ నేమ్ ఓకే షవర్లో పెట్టండి బాత్రూమ్ షవర్లో పెట్టండి ఓకే అంటే అన్ని రకాల టూరిస్టులు వస్తారు అన్ని అన్ని స్థాయిల వాళ్ళు వస్తారు కాబట్టి అందరికి పనుకొచ్చుకుంటారు. అంటే ఒక మా ఒక పాయింట్ చెప్పండి మీ దగ్గర మీకు అర్థం చేసుకోవాలి. అన్నీ కూడా ఆ స్థాయిలో ఉండాలా ఇమ్మీడియట్గా 2 రోజుల లోపలని వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళు చెప్పేస్తే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. కలెక్టర్ గారు కూడా దానికి లెటర్ ఇస్తారు శాంక్షన్ కావాలంటే కలెక్టర్ గారు ఇస్తారు నేను ఇస్తాను.